జీవితం ఒకానుక ఎంపిక మాత్రమే జాతస్య హి ధ్రువో మృత్యుహూ పుట్టినవాడికి చావు తప్పదు ధ్రువం జన్మ చ చనిపోయినవాడు మళ్లీ పుట్టక తప్పదు అయితే తెలుసుకోవలసింది ఏమిటంటే ఏదీ ధ్రువం కాదు అని అంటే ఏది తప్పనిసరి కాదు అని ఎంతోమంది చిరంజీవులుగా ఉన్నారని మనకు తెలుసు పుట్టిన తరువాత చావు అన్నది మనకు ఒక ఎంపిక మాత్రమే కాని అది తప్పనిసరి మాత్రం కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో పుట్టాను అంటే అది నా ఎంపిక ఏ శరీరంలో ఎప్పుడు ఎంతవరకు ఉండాలి అన్నది అంతా మన ఎంపిక పుట్టిన తరువాత ముందు ఎంచుకుని ఉన్నది అంతా మరిచిపోతామన్నది సృష్టి యొక్క అసలు ఎంపిక జీవితంలో ఏ రోజైనా మన శరీరాలను మనం అంతం చేసుకోవచ్చు వెళ్ళిపోవాలి అని మనస్సులో నిశ్చయించుకుంటే చాలు ఏదో విధంగా వెళ్ళిపోయేటట్లు సృష్టి సహకరిస్తుంది అలాగే చిరకాలం జీవించాలి అనుకుంటే మళ్ళీ సృష్టి తథాస్తు అంటుంది దానికి కావలసిన శిక్షణ ప్రసాదిస్తుంది ఆయా శిక్షణలను అందించగల గురువులను సహృదయతతో సమకూరుస్తుంది అంతా మన స్వేచ్ఛ అంతా మన ఎంపిక అలాగే చనిపోయిన తరువాత మళ్లీ పుట్టడం అన్నది కూడా ఒకనొక ఎంపిక మాత్రమే కాని అది తప్పనిసరి మాత్రం కాదు ఎంపిక అన్నది ఒక శాశ్వత సత్యం సృష్టి అంతా సృష్టి రచన అంతా ఎంపికమయం నేను వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాను అయితే రెండు వేల తొంభై ఐదవ సంవత్సరంలో అంతవరకు నిశ్చితంగా ఉంటాను అంతవరకు నిశ్చింతగా ఉంటాను ప్రపంచంలో అందరూ పిరమిడ్ మాస్టర్స్గా అయ్యేంతవరకు ఉండి తీరుతాను ब्रह्मर्षि पत्रीजी